మైలార్దేవుపల్లి డివిజన్ దుర్గానగర్లోని ఏలోహిం గాస్పల్ చర్చిలో ఆదివారం సాయంత్రం యూత్ మీటింగ్ నిర్వహించారు. చర్చ్ పాస్టర్ రెవరెండ్ సిహెచ్ సునీల్ శామ్యూల్, సిస్టర్ కస్తూరి ప్రసన్నల ఆధ్వర్యంలో జరిగిన యూత్ మీటింగ్లో బత్వేల్కు చెందిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ కె నథానియల్ బైబిల్ సందేశాలను అందజేశారు. కీర్తనలు 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల ప్రకారం దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మ శాస్త్రమునందు ఆనందించుచు దివరాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎల్లోహిం గాస్పెల్ చర్చ్ పాస్టర్ సునీల్ శామ్యూల్ మాట్లాడుతూ, మైలార్దేవుపల్లి డివిజన్లో ఉన్న క్రైస్తవ యువతను సన్మార్గంలో నడిపించడానికి దేవుని ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించేలా చూడడానికి ప్రతి నెల 2వ ఆదివారం రోజున తమ చర్చిలో యూత్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దైవజనులు రెవరెండ్ పాల్ దేవరాజ్, రెవరెండ్ విజయ్ కుమార్, పాస్టర్ ఆనందబాబు, బ్రదర్ ఎలియాజర్ తదితరులు పాల్గొన్నారు. బృందం సువార్త మధుర గీతాలను ఆలపించారు. వారికి దేవుని మాటలు, వారికి దేవుని ప్రేమను చూపించే సమయం వరకే చేయాలి. దాన్ని మించి వెళ్ళకూడదు. అంటే దేవుని బిడ్డలతో మన సహవాసం మనం కలిగి ఉన్నప్పుడు వారి ప్రార్థన మనకు తెలుస్తుంది, మన ప్రార్థన వారికి తెలుస్తుంది, వారు మన కొరకు ప్రార్థిస్తారు, మనం వారి కొరకు ప్రార్థిస్తాం. ఈ సహవాసం, ఇది ఒక కుటుంబంగా మనం ఎదగటానికి అవకాశం ఉంటుంది. అందుకే సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. గమనించండి, సహవాసం ఎదుర్కొంటూ ఉన్నాం. ఫోర్త్ పాయింట్, నాలుగవ మాట చెప్తాను. రెండవ వచనం చెప్తాను. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువారు ధన్యులు. ఇక్కడ ఆనందం, ఆనందం అంటే సంతోషం. చాలాసార్లు సంతోషం కోసం వెతుకుతుంటాం. చాలా మంది ఆనందం కోసం ఏమేమో చేస్తున్నారు. ఆనందం, దేవుని బిడ్డల ఆనందం ఏమైనదంటే దేవుడే. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డల ఆనందం ఎవరు? దేవుడే. అందుకే బైబిల్ చెప్తుంది, ఫిలిప్పీ పత్రిక 4:4 అంటాడు, ఆనందించుడి మరల చెప్పదును ఎల్లప్పుడూ. ఎక్కడ ఆనందించాలి? ప్రభువునందు ఆనందించాలి. ఒక మాట మీరు ఆలోచించండి, లోకములో మనకి ఆనందం లేదనే కదా దేవునిలోనికి వచ్చాం. లోకంలో ఈ ఆనందం లేనందుకే కదా దేవుడిలోకి వచ్చాం. లోకంలో ఈ ఆనందం లేదు, లోకం ఇంట్లో వారితో ఉండాలి, లేదంటే ఇంట్లో ఏదైనా పనులు కలిగి ఉండాలి, లేదంటే చదువుకోవాలి, చదువుకునే వారు ఉంటే. కానీ ఆ టైం అక్కడే కాదు, వాళ్ళు ఎక్కడంటే రోడ్డు మీద. ఆలోచన లేదా ఉంది? చాలా మంది ఎవరిస్తుంటే నేను చెప్పడానికి వస్తే నాకు తెలుసు అన్నట్టుగా కనబడుతుంటారు. అప్పుడు మాకు తెలిసిపోతుంది, వీళ్ళకి తెలిసినట్టు ఉంది. కానీ తెలుసు, కానీ ఆచరణ లేదు. వారికి జ్ఞానం ఉంది, ఆలోచన ఉంది, కానీ వారికి ఆ మార్గంలో నడుచుకునే విధానం లేదు. ఆ మార్గంలో లేదు మార్గము. అందుకే పాపుల మార్గమున నిలువక, పాపుల మార్గమున నిలువక. దేవుని పిల్లల యవనస్తులుగా మనకున్న మార్గం ఎలాంటిది? ఏ మార్గంలో వెళ్తున్నాం? నువ్వు వెళుతున్న మార్గం బాగుందా? నీ మార్గంలో డెస్టినేషన్, ఆ గమ్యం ఏమైనది అనేది చాలా ప్రాముఖ్యమైనది. గమ్యం, నువ్వు వెలుచున్న మార్గంలో గమ్యం. ప్రతి మార్గానికి ఒక డెస్టినేషన్ ఉన్నది, ప్రతి మార్గానికి ఒక గమ్యం అనేది ఉన్నది. ఈ రూట్లో ఇలా వెళ్తే అటు గగన్కోట వెళ్ళిపోతాం, ఈ రూట్లో ఇలా వెళ్తే ఇటు చంద్రయ్యకుంట వెళ్ళిపోతాం. మనందరికీ తెలుసు, ఇక్కడ వెళ్తే ఏమొస్తుందంటే చంద్రయ్యకుంట వస్తుంది అంటారు, ఇటు వెళ్తే ఏమొస్తుందంటే గగన్మహాన్ వస్తుంది, లేకపోతే ఆరంగా చౌరస్థం వస్తుంది అంటారు. అంటే ఈ మార్గం అక్కడెత్తుంది, ఆ మార్గం ఎక్కడెత్తుంది అని చెప్పగలుగుతున్న మనము, మనం నడుస్తున్న మార్గం ఎక్కడెళ్తుందో ఆలోచించాలి. ఆమేన్. మన మార్గం ఏమైనది, ఏ మార్గంలో నడుస్తున్నాం అనేది ప్రాముఖ్యం. మూడవ మాటకు వస్తాను, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఇక్కడ కూర్చుండుట అనే మాట సహవాసాన్ని సూచిస్తుంది, సహవాసం. మూడవ మాట, మన సహవాసం ఎవరితో ఉన్నాం, ఎవరితో ఉన్నాం. నేను ఎప్పుడు ఈ మాట చెప్తుంటాను, నేను ఎలాంటి వాడో చెప్పాలంటే నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పన్నాడట, ఒక అనుభవం కలిగిన వ్యక్తి. నేను ఎలాంటి వాడో నేను చెప్తాను, నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పన్నాడట. నీ ఫ్రెండ్స్ ఎలాంటి వారో నువ్వు కూడా అలాంటి వాడు కలిగి ఉంటావు, నువ్వు కూడా అలాంటి వాడు కలిగి ఉంటావు. సహవాసం, ఈ ఫెలోషిప్ అనేది, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. నీ సక్సెస్ఫుల్ లైఫ్లో నీ సహవాసం అనేది ముఖ్యమైనది. ఎవరితో సహవాసం చేస్తున్నావు? నీ ఫ్రెండ్స్ అలాంటి వారు, భక్తి కలిగిన వారు అనుకో, నీవు భక్తి కలిగిన వాడివే. భక్తి లేని వారు అనుకో, నీకు కూడా భక్తి లేదని అర్థమైపోతుంది. నీ ఫ్రెండ్ ఎవరైనా చక్కగా పాటలు పాడేవాడు ఉన్నాయంటే ఆ
ఆయొక్క సహవాసం నిన్ను కూడా పాటలు పాడేవాడిగా తయారు చేస్తుంది. నీ ఫ్రెండ్ స్నేహితుడు మంచి వాక్యం చెప్పేవాడైతే నిన్ను కూడా వాక్యం చెప్పేవాడిగా తయారు చేస్తుంది. నీ ఫ్రెండ్ చక్కటి ప్రార్థనాపరుడు అయితే నీ స్నేహితుడు నువ్వు సహవాసం చేస్తున్న నీ స్నేహితుడు మంచి ప్రార్థనాపరుడు అయితే అది నీకు కూడా అలవాటు అవుతుంది. నీ ఫ్రెండ్ క్లాస్ లో మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు, చాలా చక్కటి తెలివైన వాడు, ఇంటెలిజెంట్ స్టూడెంట్, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనుకో, వాడితో నీ ఫెలోషిప్ చేస్తే ఆ కాస్త జ్ఞానమేనా నేను అనుకుంటాను. అందుకే పెద్దవాళ్ళు మన ఇంట్లో తల్లిదండ్రులు అప్పుడప్పుడు అదే పలానా అబ్బాయితో తిరగబాకరా అని చెప్తా ఉంటారు. ఆ పలానా అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయమని వాళ్ళే చెప్తుంటారు. ఒకరితో తిరగద్దని చెప్తున్నారు, ఒకరితో తిరగమని చెప్తున్నారు. ఎందుకు అంటే వారికి తెలుసు తెలివైన వాడు ఎవరో, తెలివి లేని వాడు ఎవరో. అందుకే మనకు సూచిస్తుంటారు, కొన్నిసార్లు చెప్తుంటారు, వారి సూచనలు వారి అనుభవాలు ఆ టైంలో మనకు పెద్దగా పట్టవు. వాడికంటే వీడే మన చోడు నాతో బాగా మాట్లాడతాడు బాగోలేదు, ఆ వ్యక్తి ఆలోచన బాగోలేదంటే ఆ వ్యక్తి మంచి మార్గంలో లేడనమాట. అందుకే ఎవరు ఏది మాట్లాడినా, ఎవరు ఏది అనుకున్నా, నీ ఆలోచన మంచిదైనప్పుడు నీ సమస్తం కూడా బాగుంటుంది. నీ ఆలోచన మంచిదైనప్పుడు సక్సెస్ అనేది నీ వెంటే వస్తుంది. నీ ఆలోచన మంచిదైనప్పుడు నీ జీవితంలో నువ్వు చేయి ప్రతి తీర్మానమునకు దేవుని సహాయం లభిస్తుంది. నీ మంచి ఆలోచన కలిగి ఉన్నప్పుడు నీ ఆలోచనలు విన్నవారు కూడా నీతో ఏకీభవించగలుగుతారు. నీ ఆలోచన మంచిదైనప్పుడు నీ చుట్టూ ఉన్నవారు కూడా నీతో సహకరించగలుగుతారు. నీ ఆలోచన మంచిదైనప్పుడు నీకు మంచి స్నేహితులు లభిస్తారు, నీకు మంచి పేరు లభిస్తుంది, దేవుని సన్నిధిలో నీ ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతావు. గమనించండి, నీవు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి, విజయవంతమైన జీవితాన్ని జీవించాలంటే నీ ఆలోచన మంచిదై ఉండాలి. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. అందుకే మన ఆలోచన ఎలా ఉంది, మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం ఆలోచించి ఏ ఆలోచనతో ముందుకెళ్తున్నాం అనేది చాలా శ్రేష్టమైనది. కొన్నిసార్లు ఈ ఆలోచనలు మనకు రానప్పుడు, మంచి ఆలోచన మనకు లేనప్పుడు ఇతరుల యొక్క ఆలోచన తీసుకోవాలి. ఆమెన్. మన పాస్టర్ గారు కావచ్చు, ఇంట్లో మమ్మీ డాడీ అన్న అక్క పెద్దవాళ్ళు ఎవరో ఉంటారు, మన వెల్విషర్స్ ఎవరో ఉంటారు, అంకుల్ ఆంటీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి నీ నీకు కావలసిన మంచి ఆలోచన తీసుకోవాలి. వారి అనుభవాలు వినాలి, వినినప్పుడు వారు నేను మంచి ఆలోచనతో నడిపిస్తారు. బైబిల్ చెప్తుంది ఆలోచనకర్తలు అనేకులుండుట ఆశీర్వాదకరమట. ఆలోచనకర్తలు అనేకులుండుట ఆశీర్వాదకరం, ఆశీర్వాదకరం. మంచి ఆలోచన చెప్పేవారు మనకు ఉండాలి. మనకు ఆలోచన లేనప్పుడు పెద్దవారిని సంప్రదించి మంచి ఆలోచన తీసుకొని దానిలో మనం వెళ్ళినప్పుడు మనం చేసే ఏ పని అయినా అది సక్సెస్ఫుల్ ఉంటుంది. అందుకే జనరల్గా మనం చెప్పుకుంటే అప్పుడప్పుడు పెళ్ళిళ్ళ విషయం కానీ ఇల్లు కట్టే విషయం కానీ ఏదైనా వచ్చినప్పుడు అనుభవం ఉన్న వాళ్ళని అడుగుతారు, మేము ఇల్లు కట్టాలనుకుంటున్నాం, ఏం మేస్త్రితో కట్టిస్తే బాగుంటుందని అడుగుతారు. మేము పెళ్లి చేయాలనుకుంటున్నాం, పలానా అబ్బాయి పర్లేదా ఓకేనా అని చుట్టూ ఉన్న వారి ఆలోచన తీసుకుంటారు. అంటే ఒక మంచి పని చేయడానికి ఇలాంటి ఆలోచనలు తీసుకుంటుంటారు పెద్దవారు. అలాంటప్పుడు యవనస్తులుగా మనం ఆలోచన తీసుకోవాలి. నీ ఆలోచన మంచిదైతే సంతోషం లేని ఎడలా పెద్దవారిని సంప్రదించి మంచి ఆలోచనతో నువ్వు వెళ్తే నీ జీవితంలో సక్సెస్ అనేది చూస్తావు. ద సెకండ్ పాయింట్, రెండవ మాటకు వచ్చినప్పుడు, మరి పాపుల మార్గమున నిలువక. నీ మార్గం మంచిదై ఉండాలి. రెండవ మాటగా నీ మార్గము మంచిదై ఉండాలి. కొంతమంది ఆలోచన బాగుంటుంది కానీ వారు నడుస్తున్న మార్గం బాగోదు, ఆలోచన బాగుంటుంది కానీ వారు వెలుచున్న మార్గము బాగోదు. కొంతమంది మాట్లాడుతుంటారు, వారు ఎంత బాగా మాట్లాడతారంటే చాలా బాగా మాట్లాడతారు. వారి ఆలోచనలు చూసినప్పుడు అబ్బాయి ఎంత పెద్ద మేధావి కదా ఈయన, ఎంత తెలివైన వాడు కదా, ఎంత జ్ఞానవంతుడు కదా అని అనుకుంటా. తను చూసినప్పుడు మనకు ఆ అనుభవం కనిపిస్తుంటుంది, కానీ వారి జీవితంలో మాత్రం వారి అనుభవం ఉంటుంది, వారి జ్ఞానం ఉంటుంది, వారి ఆలోచన బాగుంటుంది, కానీ వారు మాత్రం ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. వారు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. ఇంత గొప్ప జ్ఞాని, ఇంత పెద్ద మేధావి, ఇంత తెలివి కలిగిన వాడు ఎందుకు ఈ స్థితిలో ఉన్నాడు, ఎందుకు అతని జీవితంలో ఎదుగుదల